శ్రీగొరువ్యో నమ గురువే సర్వోకా విశజయవరోగిణం నిదయ సరవిద్యాం దక్షిణామూర్త నమో నమ సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలె మల్లికార్జునం ఉజ్జయన్య మహాకాళం ఓంకారే తోమలేశ్వర परल्यावैद्यनादं च ढागिन्यां भीमशङ्करं रामेशं नागेशं दारुकानवे वारणास्यन्तु विश्वेशं त्रयम्बकं गौतमीतटे हिमालये तु केदारं गृणेश्यन्तु विशालके एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पटेन्नरः సప్తజన్మకృతం పాపం స్మరేణ వినశ్యతి ప్రేక్షక మహాషయులందరికీ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై రెండు సోమవారము శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ విద్య రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది స్వాతి నక్షత్రము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషముల వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషములు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల నలభై నాలుగు నిమిషము వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడో ప్రశాంత మనసుకు ప్రశాంతత లభిస్తుంది చంద్రగ్రహణ ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వలన చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది చంద్రుడు ఏ విధంగా చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉంటాడో ఆ ముత్యం రత్నం ధరించడం వల్ల మీ యొక్క శరీరం కూడా ఆ విధంగా కోప ఉద్యుక్తులకు లోను కాకుండా ప్రశాంతమైన చిత్తంతో మీరు ఉండగలుగుతారు అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా ధాన్యము దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందగలుగుతారు కర్కాటక రాశి వారు మోదుగు వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో రోహిణి హస్తా శ్రవణం ఈ మూడు నక్షత్రం వారు కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ముత్యమరత్నం ధరించి ధాన్యం దానం చేయడం వల్ల చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే రోహిణి నక్షత్రం వారు నేరుడు వృక్షాన్ని హస్తా నక్షత్రం వారు అంబస్తు వృక్షాన్ని శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించినట మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దంఖతుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శం సోమం శంభోర్మకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అన్నింటా మీకు జయం చేకూరుతుంది ఎలాంటి కోపరుద్ది లోను కాకుండా ఆహ్లాదకరంగా మీరు ఉండగలుగుతారు గమనించగలరు అలాగే సోమవారం రోజున పరమశివుడికి ఉదయం అభిషేకాలు జరిపించండి రుద్రాభిషేకాలు జరిపించండి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఏకాదశి పూర్వక మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిపించండి రుద్రహోమం జరిపించండి రుద్రపారాయణ జరిపించండి ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి అలాగే చంద్రుని ప్రీతికరంగా అమ్మవారికి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే అనే బీజాక్షరులతోటి జపం చేయడం వలన అమ్మవారు సంతోషించి మీకు అన్నింటా జయం చేకూరుతారు అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా లలిత శాసనం కుంకుమార్చన చేయండి పారాయణ చేయండి కనకదార స్తోత్రంతో పారాయణ చేయడం అండి విశేషణ ఫలితం మీరు పొందవచ్చును గమనించగలరు అలాగే ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల చేయు వృత్తి వ్యాపారాదులు ఏది కూడా కలిసి రావు ఆదాయం బాగా ఉండదు రాబడి బాగా ఉండదు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది కుటుంబంలో అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు బంధుమత్ర బంధుమిత్రుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతూ ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతూ ఉంటాయి జాగ్రత్త మసులుకోవాలి జయశ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి